పేరుకే ఆమె, పెత్తనం మాత్రం ఆయనది. ఇది కథ. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న అడిగే నాథుడే లేడు. పట్టించుకునే బాధ్యతలంతా కన్నా కనిపించరు. అందుకే ఆకాశంలో సగవడి పొగడ్తలు అందుకున్న ఆమె అక్కడికే పరిమితమై భూమి మీద చేపట్టిన పదవిలో మాత్రం ఓ ఆట బొమ్మ అయిపోతోంది. మహిళా రిజర్వేషన్లను అనుకూలంగా చేసుకుని భర్తలు కొడుకులు పెత్తనం చెలాయిస్తున్న బంగారు తెలంగాణ కథ ఇది. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ కల్పిస్తే పరిపాలన మాత్రం సదరు మహిళల భర్త కొడుకులు వెలగబెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ కావడంతో కోనరావుపేట మండల జెడ్పీటీసీగా గెలుపొందిన న్యాలకొండ అరుణకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అవకాశం దక్కింది. అయితే పేరుకే ఆమె చైర్పర్సన్, కానీ పాలనంతా ఆమె భర్త రాఘవరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను సర్పంచిని, తప్పు నన్నుంటే నన్ను అడుగు. రెండు లైట్స్ పెట్టడానికి గాడికి మెసేజ్ పెట్టి ఎందుకు పెట్టించాలి? బరాబరి ఇప్పుడు ఏకంగా అధికారిక సమావేశాల్లో రాఘవరెడ్డి భార్య అరుణ పక్కనే తిష్టవేసి అధికారులనే శాసిస్తున్నారు. కేటీఆర్ ఇలాకా కావడంతో ఇందులో తలదూర్చడం ఎందుకని అధికారులు లోపల ఉడికిపోతున్నారు. సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ డాక్టర్తో అధికారిక రివ్యూ చేస్తున్నప్పుడు ఈ మీటింగ్లో ఆమె భర్త రాఘవరెడ్డి ఉండడమే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది కేవలం సిరిసిల్ల జిల్లా పరిషత్కే పరిమితం కాలేదు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పాలకవర్గ సభ్యులనే చెప్పుతో కొడతానన్న సర్పంచ్ పాసం సరోజనారెడ్డి వ్యవహారము ఇలాంటి పెత్తనాలను కళ్లకు కట్టింది. సర్పంచ్ భర్త ఆగడాలను ప్రశ్నించిన పాలకవర్గంపై భార్య సరోజనారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు దిగడం వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ భర్త మితిమీరిన జోక్యాన్ని ప్రశ్నించినందుకు ఏం చేసుకుంటారో చేసుకోండని భర్త పెత్తనానికి వత్తాసు పలికింది. మంత్రి కేటీఆర్ ఇలాకలో మహిళా నేతలు వారి భర్తల పెత్తనాలు ఎలా సాగుతున్నాయో ఈ ఉదాహరణలే కళ్లకు కడుతున్నాయి. ఈ సర్పంచ్ ఇంట్లో ఉండి సర్పంచ్ భర్త పదొక్క పనికాడికి వచ్చేసి అన్ని పనులు ఆయననే దగ్గరుండి చేయించడము, మళ్ళీ వార్డ్ నెంబర్లు వస్తే వాళ్లకు అన్ని ఒక దురుసుగా పూతు మాటలు మాట్లాడుతూ ఘోరంగా మాట్లాడి వాళ్ళను మనోవేదనకు గురి చేస్తున్నాడు. ముఖ్యంగా అదే విషయాన్ని ఇవల్ల మేము ఏమి అనకముందు సర్పంచ్ మేడము, మీరు డిఎల్పీకు డిపిఓకు ఏ విధంగా కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ డిఎల్పీకు డిపిఓకు కంప్లైంట్ ఇస్తే చెప్పుతోటి కొడతా అనే విషయాన్ని ఇలా మాట్లాడడం జరిగింది. దానిలో మేము కూడా కొద్దిగా సమన్వయం పాటించి ఏ విధంగా కొడతావు, కంప్లైంట్ ఇవ్వద్దా, మీరు చేసే కొన్ని పనుల వలన భద్రంగా కొన్ని లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ ఫండ్ నుండి ఎక్కువ తీసుకుంటారు, దాని మీద మేము అడగద్దా అనే విషయంపై మేము అడగడంతో డిఎల్పీ కలెక్టర్ మీరు కంప్లైంట్ ఇస్తారు బుక్కి, ఇట్లా ఇస్తే నేను చెప్తూ కొడతా పెద్ద విషయాన్ని మాట్లాడడం జరిగింది. దీని మీద మేము ఇంతకుముందే కలెక్టర్ గారికి కానీ డిఎల్పీ కానీ డిపిఓకి కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైన వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు ఇంతవరకు కూడా. దీని ఈ యొక్క ఆమె మాట్లాడిన వయసు చూసి
ఆమె మీద కంప్లైంట్, వాళ్ళ భర్త మీద కంప్లైంట్ ఇచ్చినందుకు చెప్తులు కొడతానే విషయాన్ని ఏ విధంగా మాట్లాడిందో ఆ దానిపై చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. సర్పంచ్ వాళ్ళ భర్త ఏం చేసిందంటే ఎంబీ రికార్డ్ ఎక్స్ట్రా వర్క్ కింద ఉంచుకొని ఆ 2 లక్షలు తీసుకొని మళ్ళా 2 లక్షలు రాయాలని చెప్పి చెప్పడంతో దానికి ఎంబీ రికార్డ్ చేయించుకొని వచ్చి సంతకం పెట్టమని టార్చర్ చేస్తే నేను సంతకం పెట్టలేదు, దానికి ఆయన నన్ను సస్పెండ్ చేపిస్తానే ఉద్దేశంతో కలెక్టర్కు టీపీ కంప్లైంట్ ఇస్తానని భయపడిస్తే నేనే రిటర్న్గా సరే విధంగా మనోవేదన గురి చేసి పని చేయకుండా దొంగ రికార్డు చేయించి పైసలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నానని చెప్పి నేనే ఫస్ట్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే సర్పంచ్ మేడం గారు ఈరోజు బాడీ మీటింగ్లో డిఎల్పీకు కలెక్టర్కు అందరూ కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇస్తే చెప్పుతోటి కొడుతానే విషయాన్ని మాట్లాడింది. ఎంతవరకు కరెక్ట్ ఈ దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని ఆపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటి